హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎత్తుకున్నప్పుడు ఆ కొడుకు ఇట్లా సూర్య వేడి కడలు చంద్ర వేడి కడలు పొడిచేటు బుద్ధులు మండేటి మంటలు ఆరుతారు పురుగు అలాగంటే జీవితంలో ఉన్నాడట. ఇప్పుడు కా ఇన్ని వందల కలు ఇంత చక్కదనం సంబరపడతాడు పెదబాబు మైనంపి రాజు. సంబరపడతంటే ఆ పెదబాబు ఎప్పుడు ఎత్తుకున్నాడో పెదబాబు మీద మూత్రము తండ్రి కొడుకు. మరి ఎవరు కాని పసిపిల్లలను ఎత్తుకున్నప్పుడు ప్రేమ కళ్ళ మీద మూత్రం పోతారట. కొడుక నువ్వు ప్రేమ కళ్ళని వర కొడుకు, ప్రేమ కళ్ళని వారు సంబరపడతాడు సంతోషపడతాడు. అప్పుడు అటు తన తీసుకుని వచ్చిన బ్రాహ్మణయ్యని అన్నాడు, అయ్యా బ్రాహ్మణయ్యా నా తమ్ముని కొడుకు అది కొట్టుకుని వాడ గండన పుట్టిన అంత గండన పుట్టిన దొడ్డ రావుల గండన పుట్టిన కాశీరాజుల గండన పుట్టిన కన్న తల్లిదండ్రుల గండన పుట్టిన జన్మనామం చూసి పేరు పెట్టు అన్నాడట. ఆ వచ్చిన బ్రాహ్మణ ఏమి చేసిండు, పంచాంగాల కట్టం విప్పి పాదల నేతల్లో కడిగి అదిగో యుగములు జిగములు ఎల్ల చూచేటల్లకు. ఆ రోజు మరి అది ఒకటి శాబంతి పువ్వును పటమార్చి మరి కొడుకును కాని అది ఓడిగట్టండి. శాబంతి పువ్వును పటమార్చి కొడుకును ఓడిగట్టండి. కాబట్టి ఈ కొడుకు పేరు శాబంతి రాజవన్నడే రామో గోదానం ఇచ్చి ఆ బ్రాహ్మణులను దాగనంపింది. బ్రాహ్మణులు దాగనంపి మరి ఆ కొడుకును మాత్రం మళ్ళా చేతికి ఇచ్చిండా. మరి తొలత బ్రాహ్మణ తొట్ట కట్టి మరదలా ఇక కొడుకు జోగల పడవాడుకోమని చెప్పి కచ్చరిక అడిగి వేయిండు. రారా తమను తమిళ తీసుకుని కచ్చరిక అడిగి పోతే మరి మెడల్ తల్లి మరి ఎవరయ్యా అని మాది ఏమి అమ్మా దాసులు ఆరా అయ్యో అన్నం తిన్నారా అనే దాసి దాసి అంటే కుండలు దాసినావా కూరట దాసినావా ఒత్తులు దాసినావా ఏందావా పేరు లేదా నాకు పేరు లేదు నాకు ఊరు లేదా అయ్యో నీ పేరు మొన్న మహిళా సంఘం లీడర్ అయినా కాంచి పేరు మారిందట కదా నేను ప్రెసిడెంట్ ఇప్పుడు ఏం పేరు పెట్టుకున్నావే మళ్ళా ఓ నీ మంచి మంచి న్యూ స్టైల్ ఉండాలని కొత్త ఉండాలని పేరు పెట్టుకున్న ఎరికేనా ఏం పేరు అది బక్క పిల్లల బతుకమ్మ అని పెట్టుకున్నా నేను అయ్యో అన్ని ఒక్కదాన్నే మారిందా మీ ఆయనది కూడా మారిందా మా ఆయనది కూడా మారింది ఏం పేరు పెట్టినావు అప్పుడు పవన్ కళ్యాణ్ ఉండే ఇప్పుడు పట్టుకుత్తుల పర్వతాలు అని ఇచ్చిన పట్టుకుత్తుల పర్వతాలు బాగుందమ్మా నా పేరు బక్క పిల్లల బతుకమ్మ నా పేరు అవును బా మంచిగానే ఉన్నది ఇన్నావు బా ముచ్చట అమ్మా దాసరారా నా కొడుకు వండుకోవాలంటే చక్కని పాట వాడండమ్మా పది మంది వచ్చింది పది మంది వచ్చిందట దానికి రికాంగ్ లేదా బతుకదా అయ్యో పది మందికి పోయి పంచాయతీలు చేసి వచ్చేది అది చెప్పేది కొంచెం మాటకారి మాటకారి లంజ అది లంజ వాడు సంసారి వాడు లంజ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు మీకు సంస్కృతం పాడు ఇక వాడు మంచి కొట్టు ఏంటిరా కొట్టి నీ తాడు దెబ్బ తలవి తమ్మి ఏంటి మరదరా మీ వర్షం వచ్చింది నేను తమ్ముడు అంటే వాడు నన్ను మరదరా అంటాడు వాడు నాకు సినిమా కొడుకు బామ్మారి కావాలన్నా అయ్యా నాకు ఒక పెయ్య తలగుడు బాలియా అల్లుడొచ్చి నాడవు అల్లుడొచ్చి నాడవు అప్పలిచ్చి నెయ్యి పోయ్యా ఓ పిచ్చిరా అంటే ఎక్కడ మొదలు పెట్టిన పాట ఎక్కడికైనా ఎట్లన్నట్ట నీ పాట మీద నీ బాధ పోయా ఇచ్చిన అల్లుడు వచ్చినాడు ఏంటిదే అప్పలిచ్చిన అంటావు ఇద్దారా
అయ్యా మాట రోత మాట అయ్యో మీ పెద్ద పెద్దల్లో ఇప్పుడు ఘటన నీకేరక రాకరాక అల్లుడు వచ్చిండు అల్లుడు వచ్చి ఏం చేసింది అయ్యో రాకరాక అల్లుడు వచ్చిండు అని అయ్యో ఆ నల్లుడు వచ్చిన చిన్న చూపు చూసి చూడల్లా అని ఏం చేసింది రాకరాక అల్లుడు అత్తే కూర్చుండే కురి చేసి అల్లుడికి అప్పాలిచ్చి నేయిపోసింది అప్పాలిచ్చి నేయిపోసాడు లేదమ్మా అప్పాలు ఇచ్చి నేతి పొట్టు పోసిందో అని అలే మీ పెద్ద పెద్దోళ్ళు ఏమంటారు మా అల్లుడు రాగానే మేము చిన్న చూపు చూసాము మేము మా అల్లుడు రాగానే మేము చిన్న చూపు చూడలే మేము అరిసెలు ఇచ్చాము నెయ్యి పోసాము సానిగా మాట్లాడతారు మీ పెద్ద పెద్దలు ఇక మా చిల్లరగాలు ఏమంటారు ఓ మా అల్లుడు అయితే మేము అనవా ఏ మా అల్లుడు రాగానే అప్పలిచ్చిన నెయ్యి పోసిన ఇచ్చలు విడిగా అనాలి విడివిడిగా పెద్దోళ్ళు సానిగా అంటారు మేము టిఫిన్ చేసాము టిఫిన్ చేసాము అంటారు ఇక రాత్రి పువ్వు తెల్లారి పోపుకేసుకొని మేము తెల్లారి రాత్రి పువ్వు తెల్లారి పోపుకేసుకొని తిని మేము టిఫిన్ చేసాము మరి మీరేం చేస్తారే ఇక సౌరపిండి పెట్టుకొని సౌరపిండి పెట్టుకొని టిఫిన్ చేసాము సర్వపిండి గిన్నె పిండి ఏదైతే బియ్యపిండి టిఫిన్ చేసాము మాట్లాడతారు ఇక మీరే సాపు ఉంటది అంటావు మేము పెద్ద పెద్ద మీరు అట్లా మాట్లాడతారు సారిగా మేము చిల్లరగాలి ఏమంటావు మేము గిన్నె పిండి పెట్టుకొని తిన్నాం కాదు అయితే ఈ లంచ పాడ మంచిగా ఆడు ఈ లంచ నాట ఆడు అంటాను మాట మాట ఒకటి పాడరావే ఏ పాడు బిడ్డ పాడవే కన్న తల్లి పలవారే తల్లి పేరేడు వెళితే కడ వల్ల కేరపాట అవుతుందో అన్నారు కన్న తల్లి పాట పాడితేలో కనికి రసంప అవుతుందో అన్నారు తడిపోతడి కాదు ఏనో బంగారం కాదు తుపతు తురమలక తులసి కాదు తొత్తు దాసి ఏనాడో తురసాని కాదు అన్నారు తిరిగేటి అయ్యాకే వెరకన్నాడు కూడా వాళ్ళ కన్న తల్లి కెరక అన్నారే పరమాను చెక్క ఇరవాను కదగా ఏ మాను చెక్క కామానికి అతుకును అన్నారు మా చింత వచ్చిందా మా చింటికి ఇట్లా వచ్చిండా అటు ఓ మందిల పంట అయితే మా ఈ ఊళ్ళో సమతులు అసలే మంచోళ్ళు కాదు మూడు ముచ్చట్లు ఈ ఊరిన సమతులు మా కొడుకు మంచిగా ముద్దుకున్నాడని ఎత్తుకొని పోయి రారు ఆ దొరసాని కొడతాంది నన్ను ఇర్రి దొరసాని ఇద్దరులంజ నన్ను కొట్టేందుకు కొట్టేదైంది మాదేం తప్ప తప్ప మరి
ఐదేళ్ల కొడుకైనాడు ఆ కొడుకు శవంతి రాదు అమ్మ బాపు అని పిలుస్తాడు. ఆ
పెదవాపును పెదవాపు పెదవాపు అన్నప్పుడు అది అటువంటి ఉరికొచ్చి పెదవాపు సంకలం ఏరుతాడు మైనంపిరాజు సంకలం. అయ్యో కొడక, నువ్వు కొడక అది అటువంటి నువ్వు తెలివితల్లోని కావాలి, నువ్వు బుద్ధిమంతుని కావాలన్న కొడక అని ఆ పెదవాపు మైనంపిరాజు ఏం చేసింది, ఆ తమ్ముడు కొడుకును కొడక నువ్వు ధర్మాన బలంలో చదువుకోవాలను అని ఆ కొడుకును తీసుకుని కొడక కోదవరమ్మని ఆ కొడుకును తీసుకొని ధర్మాన బల్ల వేడిగా తోడు కొడక రమ్మని అది ఓట ఉండి ఆ కొడుకును తీసుకొని అది ఓట ఉండి కొడుకును తీసుకొని తిరిగవస్తా ఉన్నాడు. నిమ్మ పోసి నిమ్మ కాచనా ఏడుగురు కొడుకుల బల్ల బల్లలో తోలితే అది ఒక్క అక్షరము కత్తలేదు, చదువు రాని శుద్ధ ముద్దులు అవుతాను, చదువు రాని శుద్ధ ముద్దులు అవుతాను, ఆ కొడుకులకు చదువు తెలియదు. అదే తమ్ముని కొడుకు శావంతి రాజుకు చదువు తంది, గురువు చెప్పిన గుణపాఠం గుర్తుగా నేర్చుకుంటాను. రాజా రా బాధ నాకు నీకు ఎవరికనే ఓ కచ్చసాని ఓత అంటే ఇంటికి అత్త అంటే బల్లల్లో ఉన్న పొలగాడు మా మరిది కొడుకు, మరిది కొడుకు అత్త అంటే దాదాపు తన సంకర ఎత్తుకుంటాడు, ఆ పోరన్నే ముద్దిచ్చుకుంటాడు, ఆ పోరన్నే చూడండి ఇక్కడ వేసే బాగుతున్నాడు మా నరసడు నా మొగడు
కాదా నా పాటేలు పొలగన చూడండి ఒక్క రోజానికి ఉండాడు. నా ఏడుగురు కొడుకులు ఉన్నారు, అందరు కొడుకులు కొడుకులు నా కొడుకులు కొడుకులేరా. ఆ పొలగాను బడికి పోర్రా బడికి పోర్రా అంటే బడికి పోతాను, ఇంటికి వస్తాను, చదివిన కొడుకనే చదివిన పేపర్ చదివినవారంటే సార్ చెప్పింది మొత్తం చదివిన విన్నావా. పొల్లగాళ్ళు బట్టలు అంగితం ఉంటలేవు, ఓ కాపీలు అంగితం ఉంటలేవు, ఓ పుస్తకాలు అంగితం ఉంటలేవు. ఉల్లిగడ్డల కేసేటి అన్న కథ సొంగారం ఉంటాయి. అంతగా నేను చేసుకుని వస్తాను పొరగాళ్ళు. ఆ జబలకు నేను బ్యాగు తీసుకొని రోడ్డు మీద పెట్టుకొని దుబ్బ పోసుకొని ఆడతాను. ఆడవిండకంత ప్రేమ ఉన్నదంటే నా కొడుకు వానికి ప్రేమ లేదు. అని ఇక ఇంట్లో సిచ్చు పెట్టిన దాన్ని కావాలి బిడ్డ. ఎంత సిచ్చు పెట్టాలే, ఎంత సిచ్చు పెట్టాలంటే ఇక వాళ్ళకు మాకు మొక్క సూపులు లేకుండానే కావాలి. మొక్క సూపులు లేకుండానే కావాలి. అలాంటి కొడుకు అయితే రాని. ఇక వాడు వచ్చినాక వాడు మావాడు కాదు, కాదు మావాడు మావాడే కాదు మావాడే వాళ్ళు కూడా లేరు నాకు. నా మొగడు వాడు అయ్యవాడు అయితే అనకపోతుంది బిగ్గ. ఎందుకంటారంటే మీ అమ్మ మంచిదే పడిగా మీ అయ్యకు తిప్పరా లేదు లేదు. మీ అమ్మకు తిప్పరా శివుడు వాడక దారి కట్టండి అంతే. మా అందరు నవ్వుతా నవ్వుతుంది అందరు ఎడితే అంతలోనూడు రాజు అయిన రాజు కచ్చీరు బంధు పెట్టుకొని మరిన్న వాళ్ళకి వెళ్లి పోదనా అని కచ్చరు పంది పెట్టి రాజు అయిన రాజు తమ్ముని కచ్చిరి కాడ ఉంచి తమ్ముడు ఆ కచ్చిరి కాడ ఉండదు మేడల్లో పోయి వస్తానా అని రాజరెడ్డి.
పాటి మీద పత్తి వెట్టు రాజిరెడ్డి పత్తి ఏర నేను అత్తను రాజిరెడ్డి పత్తి బాగి తీరపోతే పట్ట గులసలు అమ్మి కడతాను నేను ఆ రాజిరెడ్డి మస్తారు రాజిరెడ్డి ఎవరు ఏందయ్యా రాజిరెడ్డి ఎవరు అంటలేరా వాళ్ళు ఆ రాజిరెడ్డి యారా ఆర రాజిరెడ్డి యారా ఆరే ఆయనే ఇక ఆర రాజిరెడ్డి పాట మీద పట్టి బాగి చేరకుంటే పట్టణాలు అన్ని కడతాను రాజిరెడ్డి ఆయన పట్టు బాగి నీ ముళ్ళ రాస్తాను బాగా సార్ కావచ్చు వచ్చి 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 నైన్ ఒట్టాలు చెప్పి సార్ రాజరెడ్డి రాజరెడ్డి అంటారా లాజవాడ రాజరెడ్డి ఎవరా అంటాను ఆగు అన్న దొరసాని అవ్వాలి ఇంకా లాంటి కొడుకు ఇవ్వాలి నిన్న అన్న నానయ్య నేను అన్న దొరసాని ఎవరు ఇన్న లాంటి కొడుకు ఇవ్వాలి అంటాను కొట్టుడే ఉన్నది ఆ కొట్టు లేదు పచ్చ రా పచ్చ
సింపుల్ కాదు దీన్ని అదు అదు అడగని కొట్టే మళ్ళా పడుతున్నారు ఏదో చూడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక్క కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.